हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मी बालाजी तेलुगु चैनल। टुडे मन रेसिपी हेल्दी रागी लड्डू। ई प्रोसेस लो रागी लड्डू चेस्ते चाला टेस्टीगा उंटुंदी। मनम रागी लड्डू प्रिपेयर चेसुकोवडानिकी स्टव ऑन चेसी पैन लो ओक 2 टेबल स्पून बटर तीसुकोवाली। तर्वात बटर वेडायाक 1 कप रागी पिंडिनी वेसुकोंडी। रागी पिंडी वेसुकున్న తర్వాత మనం స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ మనం దీనిని బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ పోసన పోయే వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసిన రాగి పిండిని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు ఇదే పాన్ లోకి ఒక పావు కప్పు పల్లీలను తీసుకోండి। ఒక పావు కప్పు జీడిపప్పును కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ఒక మిక్సీ జార్ లోకి తీసుకుందాం। తీసుకొని వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసిన పిండిని కూడా మనం రాగి పిండిలో వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు ఇదే పాన్ లోకి ఒక 3/4 కప్ బెల్లం వేసుకోండి। దీనిలో 3/4 కప్ వాటర్ కూడా వేసుకొని మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దీనిని తీగ పాకం వచ్చే వరకు మనం ఉంచుకోవాలి। లైట్ తీగ పాకం వస్తే సరిపోతుందండి। చూసారు కదా, ఇలా తీగ పాకం వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని మనం రాగి పిండిలోకి యాడ్ చేసుకుందాం। పిండి కొంచెం చల్లారే వరకు మనం స్పూన్ తో కలుపుకోవాలి। పిండి కొంచెం వార్మ్ గా ఉన్నప్పుడు మనం హ్యాండ్ తో కలుపుకుంటే సరిపోతుంది। పిండి మొత్తం బాగా కలిసిలా కలుపుకొని మనం లడ్డూలాగా చేసుకోవాలి। ఇప్పుడు పిండి మొత్తం కలిసింది కదా, ఇప్పుడు మనం వీటిని లడ్డూలాగా చేసుకుందాం। ఈ లడ్డూల పైన మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది। మన లడ్డూ రెడీ అయిపోతుంది। ఇది చాలా హెల్తీకి చాలా మంచిదండి రాగి లడ్డూ। రాగిజావ తాగడానికి ఇష్టపడరు కదండి, అలాంటి వాళ్ళు ఇలా లడ్డూలాగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా, మన హెల్త్కి చాలా మంచిది కూడా। నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి। ఎవరైనా కొత్తగా విచ్చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।